మొత్తంగా సంతోషంలో అయితే ఉన్నారు. కానీ బాలకోటి గారు అన్న మాట మాత్రం చాలా వాల్యుబుల్, అంటే ఇప్పటి వరకు ఉద్యమం చేసాం, అమరావతి ఉద్యమంలో నిలబడ్డాం, కూటమి అధికారంలోకి వచ్చింది, అందరూ అన్ని వైపులుగా ఒక ఎమోషనల్ అంకారావు గారు అన్నట్టుగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాష్ట్రం అంతా అంటే ఆయనతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ఆయన లేకపోతే ఇక రాష్ట్రం లేదు అన్న ఒక భావనలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక రిలాక్స్గా ఒక పెద్ద ఆయన చేతుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని పెట్టాము అన్న ఒక ఆనందంతో. చాలా సాక్రిఫైస్ కూడా అవసరం అండి. ఈరోజు పదవులు రాలేదని బాధపడేవాళ్ళు, లేదంటే ఇంకేదన్నా రాలేదని బాధపడేవాళ్ళు, నేను కూడా అందులో లేనని బాధపడేవాళ్ళు, అసలు ఇంకా చెప్పాలని ప్రమాణ స్వీకారంలో లేమని బాధపడేవాళ్ళు, ఇది కాదండి. ఇప్పటి వరకు చేసిన త్యాగాలన్నింటికీ కూడా ఈ ఐదేళ్ల పాటు జరగబోయే ఒక క్రతువు ఏదైతే ఉందో దానికి నా వంతుగా ఆ యజ్ఞానికి నేను ఏమిస్తున్నాను అని చూడాలి తప్పితే. అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రజలు నాయకులు, ముఖ్యంగా ఆ మూడు పార్టీల అధినేతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఐదేళ్ళు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏమంటారు లక్ష్మి గారు? ఈ రోజు చెప్పినటువంటి మాటలు నాకు అనిపించింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కేవలం జవసత్వాలు కోల్పోయినటువంటి తన పార్టీ ఎక్కడ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారేమో అనేటువంటి భావనతో ఒక మనోధైర్యంగా పలికినటువంటి ధైర్య వాచికాలు తప్పితే అంతకంటే దీన్ని ఎక్కువగా మనం భావించడానికి వీలు లేనటువంటిది. ఎందుకంటే ఆయన ఏదో సాధిస్తాడని ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వం మొదటి రోజుల్లో ప్రయాణం చేస్తా ఉంది. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది, గెలిచిన 4వ తారీఖు నుంచి రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ లేకపోతే అవాంతరాలు తొలగించుకునేటువంటి కార్యక్రమాలు కానీ మొదలు పెట్టింది. అదేవిధంగా యువకులతో విద్యావంతులతో అన్ని వర్గాల యొక్క సమతూకంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా దీన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనేటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను గత 5 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకున్నది ఈ పార్టీలన్నీ కూడా. కాబట్టి మనము ఆశాజనకంగా ముందు వైపు కొనసాగిస్తూనే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడు, ఆయన ఏంటంటే ఉండవాళ్ళు ఎక్కడ తన మిత్రపక్షంగా తనకు ఎప్పుడు మద్దతు ఇచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఏ విధమైనటువంటి గతి పడుతుందో, తన పార్టీకి కూడా రాబోయే గతి అదేనని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏదో ధైర్య వచనాలు పలుకుతా ఉన్నాడు. శాసన మండలిలో తనకు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తన వెంట నడుస్తాడు అనుకుంటున్నారు, అది చాలా తప్పు. తప్పనిసరిగా ఇప్పటికే శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఎక్కువ మంది అయ్యా మేము తెలుగుదేశంలోకే లేకపోతే మీకే మద్దతు ఇచ్చే విధానంగా ఉంటది, ఒక్క బిల్లు కూడా శాసన మండలిలో గాని ఎక్కడా గాని ఆగే పరిస్థితులు ఉండవండి, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరే చూస్తా ఉంటారు. ఎందుకంటే ఆయన మాటలకి ఎక్కువ విలువ ఇస్తే ఆయనకి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అసలు ఆయనకి అవకాశం లేదులేండి, అంటే అసలు అలా మీరు కొట్టేయడానికి అంటే ఒక రకంగా ఇప్పటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళడానికి కూడా తావు లేదు. అంటే నేను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బాలకోటి గారు కూడా బాగా తెలుసు. అంటే ఏమంటున్నారు అంటే ఇది సీట్లు పర్సంటేజ్లు ఇది కాదు, అంటే 2014-19 కూడా రాష్ట్ర విభజన సెంటిమెంట్ తోనే మొదలైంది. ఆనాడు ఏం జరిగిందో అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకళ్ళు, ఆయన అన్నారు కదా వాచ్ డాగ్ లాగా ఒకళ్ళు ఉండాలని, ఏం జరుగుతుంది అనేది పసిగట్టడానికి ఒకళ్ళు ఉండాలి. లేదంటే రాష్ట్ర కోణం అండి, ఇంతకు మించి ఇది పార్టీ కోణాలో లేదా పర్సనల్ కోణాలో పర్సన్స్ కోణాలో కూడా కాదు. చెప్పండి అండి లక్ష్మి గారు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అమరావతి అంటే రాజకీయాలు కాదు, అమరావతి అంటే రాజకీయ పార్టీలు కాదు, అమరావతి అంటే చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, బాలకోటయ్య కాదు, లక్ష్మి కాదు, సుధాకర్ కాదు, అది ఆంధ్ర రాష్ట్ర రాజధాని. నేను ఒక మాట చెప్తా, శ్రీనాథ మహాకవి అంటాడు, శ్రీనాథును వర్ణించు కర్మలే కర్మలు, శ్రీనాథుని వర్ణించు జిహ్వా జిహ్వా, అమరావతిని వర్ణించే కర్మలే కర్మలు, అమరావతిని పూజించే జిహ్వా జిహ్వా అని అంట. అమరావతి రాజధాని, దాన్ని రక్షించుకోవాలి, జాగ్రత్తగా ఉండండి అని అంటే జాగ్రత్తగా లేరు అని అర్థం కాదు, ఉండాలి అని అర్థం. ఎందుకంటే బుసలు కొట్టిన ఉంటాయి ప్రజాస్వామ్యంలో, బుసలు కొట్టిన ఉంటాయి, ఎవరెవరో వస్తుంటుంటారు, మరొకరు వస్తారు, ఈయన కాబట్టి ఇంకొకడు వస్తాడు, కాబట్టి రాజధాని మీద కన్ను పడుకోకుండా కళ్ళు తీసేలాగా కూడా చట్టాలు రక్షించాలి, మనం కాదు రక్షించాల్సింది శాసన.